త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్య వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు సాష్టా నమస్కారం చేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దివోత్సవానికి పిచ్చేటువంటి యావన్ని కార్యకర్తలకు భక్తులకు అందరికీ మాకు నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనం. సృష్టి ఆదిలోనే పరమేశ్వరుడు అమ్మవారిని పార్వతీదేవికి యోగాభ్యాసాన్ని నేర్పినట్టుగా మనకి అనేక పురాణాల్లో తెలుస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఈ యొక్క అభ్యాసాన్ని ఋషుల గురులు అభ్యాసం చేసిన తర్వాత ఈ యొక్క కలియుగంలో మానవాళికి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎట్లా చేకూర్చవచ్చు అనే దృష్టితోటి పతంజలి మహాముని గారికి ఒక సులభమైన మార్గాన్ని అందించారు. దాన్ని అష్టాంగ యోగం అని ఈనాడు మనకి ప్రచలితంలో ఉన్నది. అష్ట అంటే 8 అంగం అంటే 2. ఈ 8 మెట్టు ద్వారా మానవుడు తన 3 రకాల ఆరోగ్యాన్ని పెంపొందించుకొని దైవత్వాన్ని పొందవచ్చు. యోగాని పదానికి యుజ్జనే సంస్కృత ధాతు నుంచి వచ్చినటువంటి అర్థం ఏమిటంటే కలయిక. మూలంగా చూసినట్లయితే ఆత్మని పరమాత్మతో కలపడము. ఇప్పుడు ఈ యొక్క కలియుగంలో భౌతిక యుగంలో శరీరము మనసు ఈ రెండింటినీ జతపరిచి చేస్తే మనం చేసిన కార్యము ద్వారా మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు. ఈరోజు జరగటం లేదు, ఫిజికల్లీ ప్రజెంట్ మెంటల్లీ యాక్సెప్ట్ అవుతున్నారు. అందుకని మనం నిత్య జీవితంలో చూస్తుంటాం యాక్సిడెంట్లు కానీ లేదా ఇంట్లో పాలు పొయ్యి మీద పెట్టి ఉంటుంది తల్లి, ఎక్కడో ఉంటుంది మనసు పొంగిపోతుంది, బయట కూర్చున్నటువంటి వాడు ఆయనకి వాసన వస్తుంది. అంటే శరీరం ఉంది కానీ మనసు లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ రెండింటినీ కలిపి పనిచేయడం కలిపి చేసేటువంటి ప్రక్రియనే అయితే ఇవేమిటి 8 రకాలంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టావంగాన్ని చెప్పి మన సూత్రం పద్ధతి యోగ సూత్రాలు 105 యోగ సూత్రాలు అద్భుతంగా చెప్పారు. యమలు మనకి సమాజానికి సంబంధించినటువంటి విషయాలు, నియమాలు మన వ్యక్తిగత సంబంధించినటువంటివి, ఆసనాలు శరీరాన్ని వివిధ భంగిమలలో మార్చడం, ప్రాణాయామము ప్రాణశక్తిని శరీరంలో పెంపొందించుకోవడం, ప్రత్యాహారము అవయవాలు ఇంద్రియాలను మన వశం ఇట్లా చేసుకోవచ్చు, ధారణ ధ్యానము సమాధి. సమాధి అంటే చాలామంది కల్పన ఏమిటంటే ఏదో ఊహలో పెట్టుకోవడము లేదా ఇప్పుడు ఒక నివాసంలో ఉండిపోవడము మూసుకోవడం అని. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటిది మనం జరుగుతున్నది సామాన్యంగా శరీరం ఉంటుంది మనసు మనకి ఉండదు, ఫిజికలీ ప్రజెంట్ మెంటల్ యాక్షన్ జరుగుతున్నది. దీనికి వ్యతిరేకమైనటువంటిదే సమాధి, ఫిజికలీ యాక్షన్ మెంటలీ ప్రజెంట్. అట్లా స్వామి వివేకానంద కానీ ఋషులు కానీ చాలా సమాధులకు వెళ్ళి మనకి తిరిగి వచ్చినట్టు మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇట్లా ఈ 8 మెట్టులో ఇప్పుడు ఈ కలియుగంలో మనము కలుషితమైన వాతావరణంలో ఈ యొక్క మందుల యొక్క ఆహారాలు తింటూ కలుషిత నీళ్ళు తాగుతూ ఎట్లా జీవించినంత కాలం ఏమి శరీరానికి ఇబ్బందులు లేకుండా రోగం చెప్పదు ఇబ్బందులు లేకుండా జీవించడం అనేది దానికి మనం ఈ యొక్క యోగాభ్యాసంలో మొదటి 4 అంగాలు మాత్రం మనము అభ్యాసం చేస్తాం. మొదటి యమ నియమాలు ఎవరికి వాళ్ళే అభ్యాసం చేయాలి. అహింస సత్యం అస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమ సౌ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాని నియమాలు. అహింస సత్యము అస్తేయ అంటే దొంగతనం చేయాలి, ఇతరుల వస్తుందని వాళ్ళకి తెలియకుండా తీసుకోవడమే తీసుకోవడమే దొంగతనం. ఇట్లా యమలు నియమాలు శుభ్రత స్వాధ్యాయము భగవంతుని యొక్క మీద విశ్వాసంతో పూజించడం ఇవి వెళ్ళగా అభ్యాసం చేస్తూ ఆసనాలు కనుక చేసినట్లయితే ఆసనాలు ఎందుకు చేయాలంటే మన శరీరంలో కూడా 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి సర్క్యులేటరీ సిస్టమ్, ఇంకోటి లింఫాటిక్ సిస్టమ్. శరీరంలో రక్త సంచారం జరుగుతుంది, దానికి పంప్ ఉంది.
లిపిడ్ సిస్టమ్ అంటే కాన్సెప్ట్స్ కానీ థైమస్ కానీ అడ్రినల్ గ్లాండ్స్ కానీ ప్యాంక్రియాస్ కానీ వీటి సీక్రెషన్ చేస్తున్నాయో మన శరీరం లోపల రోగ నిరోధక శక్తి. ఇక్కడ కరోనాకి ఏం చెప్తున్నారంటే ఇమ్యూనిటీ పెంచుకోండి, వేరే దీనికి వ్యాక్సిన్ లేదు మందు లేదు. ఆ ఇమ్యూనిటీ పెంచడానికి ఈ యొక్క లింఫాటిక్ సిస్టమ్ చాలా ఉపయోగం. అయితే వాటి నుంచి వచ్చేటటువంటి సీక్రెషన్స్ ఏమవుతున్నాయో ద్రవాలు, ఇవి మొత్తం సర్క్యులేషన్ కావాల్సిన అవి కావటం లేదు. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రాకపోయినట్టయితే మన రక్తంలో రక్తంలో మూత్రంలో మనం తిన్నటువంటి చక్కెర జీర్ణం కావ కలిసి షుగర్ వ్యాధి డయాబెటిక్ అంటుంది. ఇట్లా వీటికి కదలికలు కలిగించాలంటే పంపు లేదు. ఇట్లయితే రక్త సంచారం చేస్తున్నప్పుడు గుండె పంపులాగా పనిచేస్తుంది. యోగాభ్యాసం ద్వారా మనం ఏం చేస్తామంటే శరీరాన్ని వివిధ భంగిమల్లో మనం పంచుతాం. అప్పుడు ఆ యొక్క లింఫ్ నోడ్స్ అవన్నీ కూడా వాటికి ప్రెజర్ కలిగి అక్కడ నుంచి సీక్రెషన్ ద్వారా శక్తి లోపల ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి రెస్టింగ్ పవర్ పెరుగుతుంది. రెండవది యోగాభ్యాసానికి వ్యాయామానికి చాలా తేడా ఉంది. ఈరోజు చూస్తున్నాం మనము యోగ వ్యాయామం అంటారు. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ ఫార్ములాలో దీనికి ఉదాహరణ ఏమంటే డెఫినేషన్ ఏమంటుంటే ఎగ్జర్షన్ ఎక్సర్సైజ్ శరీరానికి అలసట కలిగించే వ్యాయామము, శరీరానికి మనసుకి పూర్తిగా విశ్రాంతిని కలిగితే యోగాభ్యాసం. యోగాభ్యాసం చేసినప్పుడు మనం ఎన్ని గంటలు చేసినా శరీరం అలసిపోదు, ఇంకా మనకి ఉత్సాహం అనిపిస్తుంది. వ్యాయామం చేసి అలసిపోతాం, దానికి సరి అయినటువంటి విశ్రాంతి కలిగించకపోయినట్టయితే మన శరీరంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి. మీరు చూడొచ్చు కావాలంటే వ్యాయామం చేసిన వాడు 40 సంవత్సరాల తర్వాత ఏదో ఒక ఇబ్బందితో ఇప్పటికీ బాధపడుతున్నారు చాలా మంది ఉన్నారు. కోడి రామూర్తి నాయుడు రైలు ఇంజన్ నాటినటువంటి వ్యక్తికి డయాబెటిక్ వల్ల కాలు తీశారు. గామా పరిమాణం దాదాపు 50 సంవత్సరాల లోపల కూర్చొని తినలేకపోయాడు, చేతి లేవలేదు తినడానికి. ఇంకో చేతితో ఈగలు వాళ్తుంటే వేరే దొరుకుతున్నారు. ఇట్లా వ్యాయామం కనుక మనం చేసినట్టయితే సరి అయినటువంటి విశ్రాంతి కలిగించకపోతే శరీరానికి అనేక సమస్యలు వస్తాయి. కానీ యోగాభ్యాసం మీరు దానికి ఇంత సమయం అని లేదు. మీరు ఎంత సమయం చేసినా అంత లాభం. వ్యాపారం చేసినట్టే షటర్ తీసాం వ్యాపారం చేసాం లాభం వచ్చింది, షటర్ పోసేసాం లాభం లేదు నష్టం లేదు. అట్లాంటి యోగాభ్యాసము దాన్ని మన ప్రధానమంత్రి గారు యోగా నరేంద్ర మోదీ గారు విశ్వవిఖ్యాతాన్ని తీసుకెళ్లారు. ఇది మన ఇప్పుడో సందర్భం చేసినటువంటి ఒక దీన్ని ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అభ్యాసం చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఎక్కడి నుంచైతే ప్రారంభమైందో వాళ్ళకి దీని మీద శ్రద్ధ లేకుండా చాలా మంది. అందుకని మన జీవితంలో శారీరక మానసిక ఆధ్యాత్మిక యొక్క శక్తిని పెంచుకోవడం కోసం యోగాభ్యాసం ఎట్లా మనం చేయవచ్చు. ఇంకోటి చెప్తారు శరీరానికి స్ట్రెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇమ్యూనిటీ అంటారు. ఈరోజు మనకి ఇబ్బందికి రోగం అని చెప్పని ఇబ్బంది ఏదో తలకాయలకు వచ్చింది కారణాలకు వచ్చింది, క్యాన్సర్ కూడా రోగం కాదు, విటమిన్ B17 డెఫిషియన్సీ వల్ల మన శరీరంలో ఇబ్బంది కలుగుతుంది. దీనికి 3 కారణాలు. ఏ ఇబ్బందికైనా సరే హరీ వరీ కరీ మేక్ యువర్ బాడీ అన్హెల్తీ. ఈ మూడింటి కోసము వేరే మందులు లేవు మనకి. దానికి యోగాభ్యాసం మనకి బాగా ఉపయోగపడుతుంది. రోజు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉదయం మధ్యాహ్న సమయం ఎప్పుడు వెళ్ళేటప్పుడు అయితే తినిన తర్వాత చేయాలంటే 3 గంటల సమయం ఉండాలి. తినేప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం అందరం కూడా అభ్యాసం చేద్దాం. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఈ కొద్ది సమయంలోనే మనం దీన్ని లాభాన్ని పొందడానికి ప్రయత్నించేద్దాం. మొదట అందరం కూడా మీకు ఇట్లా సులభంగా కూర్చోగా కూర్చోండి. వెన్నెముక మాత్రం రిటైర్గా ఉండాలండి. 3 ఓంకారం చేద్దాం. ఆ తర్వాత పతంజలి మహామూ ఎవరైతే మనకి యోగాభ్యాసాన్ని ప్రపంచానికి అందించినటువంటి వారి యొక్క కార్యక్రమం ఇస్తున్నారో మనం పొంది పెడతాం. నమస్కారం చేయండి అందరు కూడా. 3 అందరము ఓంకారం బాగా శ్వాస తీసుకోండి. నాతో పాటు ఓంకారాన్ని అందరు కూడా అన్నారు ప్రయత్నించండి.
ఇంకోసారి బాగా శ్వాస తీసుకోండి. మొదటిది శరీరాన్ని సాగ తీసుకోవడం, నిలబడి
ఫ్రంట్ దగ్గర పెట్టినా సరే దూరం పెట్టినా సరే మీ బ్యాలెన్స్ చూసుకోండి. మొట్టమొదటిగా రెండు చేతులు వెంటగా నమస్కారం చేయండి. పక్కకు తీసుకెళ్ళిన చేతుల్ని మెల్లగా పైకి, ఎంత వీలైతే అంత పైకి తీసుకెళ్ళండి. కళ్ళు మూసుకోండి, కాళ్ళు కలపండి. కళ్ళు మూసుకోండి, మెల్లగా శ్వాస తీసుకొని శరీరాన్ని బాగా పైకి లాగండి. ఎంత లాగా చూడాల, పైన చెట్టు తగినట్టుగా లాగండి. శరీరంలో ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది గమనించండి. నరువు దగ్గర ఉన్నటువంటి నరాలు లాగబడతాయి. మెల్లగా శ్వాస వదిలేస్తూ చేతులు కిందించండి. కళ్ళు తెరవకుండా గమనించండి శరీరంలో మార్పు. పూర్తిగా జరుగుతుంది. ఇంకొకసారి మెల్లగా చేతులు భుజాల వరకు తీసుకెళ్ళండి. మెల్లగా భుజాల వరకు, పక్క ముందు నుంచి, పక్క దగ్గర ముందు నుంచి భుజాల వరకు మడకండి. మో చేతులు మడకండి. చేతులు రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి. పూర్తిగా పూర్తిగా పైకి స్ట్రైట్గా పళ్ళు మూసుకోండి. శరీరం లోపల చేతులు పైకి ఎత్తినప్పుడు రక్త సంచారం కిందికి వస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. చేతుల నుంచి పోనిచ్చండి. రాగండి, సాగదీయండి. బాగా శ్వాస చేస్తే నిండగా చేతులు తిండి పూర్తిగా కిందికి పూర్తిగా కళ్ళు తెరవండి. ఇది తాడాసనం. తాటి చెట్టు శరీరం సాగ తీసుకోవడం నరాల పరాయణకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. దీంట్లో రెండో భాగం చేస్తాం. ఏంటంటే ఈ పిక్క భాగాలు ఉన్నటువంటి ఆ యొక్క పంపింగ్ దానికి వచ్చినట్టుగా చేసినట్టయితే రక్త సంచారము కింద సైతులుగా వా కాళ్ళు వాపుల వరకు ఎప్పుడు వస్తుంటాయో, అంటే అశుద్ధమైన రక్తం, అంటే తక్కువ సమర్థి చెందిన రక్తము పైకి రావాలి. అవి దానికి బాగా ఉపయోగపడుతుంది. దీంట్లోనే మెల్లగా చేతులు పైకి తీసుకెళ్ళండి. కళ్ళు తెలిసి చేయాలి, కళ్ళు మూసుకుంటే కష్టమవుతుంది. రెండు చేతులు భుజాలు వరకు మెల్లగా మెల్లగా చేయండి. రెండు చేతులు పైకి, కాళ్ళు కలుపుకుంటే మంచిది, మేము కొంచెం దూరం పెట్టుకోండి. మెల్లగా ఇప్పుడు చేతులు బాగుంది పైకి లేవండి. వేడ పైకి లేవండి, కింద తీయండి, కిందికి. ఇంకొకసారి మెల్లగా శ్వాస తీసుకొని చేతులు పైకి లేవండి, పైకి లేవండి, దించండి. ఇట్లా చేసుకోలేకపోతే గోడకి నిలబడి ఇది కూడా చేయొచ్చు. దీని ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కండరాల ద్వారా ఒత్తిడి కలిగి ఆ రక్తం సంచారం సులభమవుతుంది. రెండు చేతులు నిర్ణయించండి. ఇప్పుడు రెండు కాళ్ళు ఒక వీళ్ళు దూరంగా పెట్టుకోండి. వల్ల చూడండి ఎట్లా అనేది తెలుస్తుంది మీకు. చూడండి ఒకసారి, మెల్లగా చేతుండి మొదట పక్కకు తీసుకెళ్తాం. చూడండి, తర్వాత శరీరాన్ని ముందుకు ఉంచుతాం. ఆ తర్వాత ఒక చేతి ఇంకోవైపు తీసుకెళ్తాం. మోకాడు ఉంచుతాం. ఇంత వచ్చినా చాలు, ఇంత వచ్చినా చాలు, కానీ మోకాడు ఉంచకుండా చేయాలి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎండోక్రైన్ సిస్టమ్ గ్లాండ్స్ కి ఒత్తిడి కలుగుతుంది. చేత 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 ఒక్క రెండవది ఈ యొక్క థైరాయిడ్ థైమస్ కాన్స్టిబిలిటీకి కలిగ కలుగుతుంది. పాండిరైటిస్ అంటే వెనక ఉన్నటువంటి సర్వైకల్ విడి కూడా కలిగ కలిగి శరీరంలో ఇన్ని ఇబ్బందులు మనకు వస్తాయి. అంటే మెల్లగా చేయడం మనకు పక్క తీసిన చేతుల్ని మెల్లగా ముందుకోకండి. కళ్ళు మూసుకొని చేతులు అక్కడే ఉంటాయి, స్ట్రైట్గా
కాలు దూరం పెట్టుకోండి, సులభంగా వంగుకోగలుగుతారు మీరు. మెల్లగా పుడిచి నడుమ చేవ తీసుకెళ్ళండి, నడుమ కాలు తీసుకెళ్ళండి, తిప్పి కొంచెం వంగిన చాలు. మీ యొక్క శక్తి పుడిచే ఎడమ కాలు, పుడిచే పుడిచే ఎడమ కాలు పైకి చూడండి, మెల్లగా తలకాయ తిప్పి తలకాయ పైకి చూడండి. రామచంద్ర గారు పుడిచే ఎడమ కాలు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి చూడండి, ఎడమ చేతి తిప్పి తలకాయ తిప్పండి. కొంచెమైనా సరే అక్కడ తప్పు చేస్తున్నారు కరెక్ట్ సార్, పుడిచే ఎడమ కాలు. మంత్రి శ్రీనాథ్ గారు పుడిచే ఎడమ కాలు, మెల్లగా చేతులు పక్కకు తీసుకురండి, పక్కకు తీసుకురండి, పైకి లేవండి, పైకి లేవండి. మొదట ముందుకోవాలి, తర్వాత చేతులు తిప్పాలి. ఇప్పుడు ఎడమ చేయి కుడి కాలు మెల్లగా ముందుకోండి, శ్వాస వదిలేసి పూర్తిగా శ్వాస వదిలేయండి, ముందుకోండి, సులభం అవుతారు. శ్వాస వదిలేయండి, మెల్లగా ముందుకోండి, ఎడమ చేయి కుడి కాలు పైకి చూడండి. మెల్లగా పాత తీసుకుంటూ చేతులు పక్కకు తీసుకురండి, పైకి లేవండి, పైకి లేవండి. ఇది మెల్ల కాళ్ళ దగ్గర తీసుకొని కూర్చోండి. మీ యొక్క అనుకూలాన్ని బట్టి ఎన్ని సార్లు చేసుకోవచ్చు ఇది. దీంతో మన శరీరంలో కూడా పనికిన ఆహార పథకం పెట్టుకోవడం ఏమవుతుందంటే, పనికి ఆహార పథకం అంటే పని ఎక్కువగా తినాలి. ఎక్కువ తిన్న ఏం చేస్తున్నారు, డాక్టర్లు వాకింగ్ పోండి, వ్యాయామం పోండి. ఆ యొక్క తిన్న ఆహారం ఎక్కువ క్యాలరీస్ ఏం చేయాలి, దాన్ని కరిగించడం కోసము పని చేస్తున్నాం. అవి తిన్న ఆహారం మనం పని పెద్ద ఎక్కువంటే కొవ్వుగా మారిగా ఇక్కడ ఇక్కడ వెనక ఫ్యాట్లాగా కొవ్వుగా ప్రధానంగా మారి శరీరం పెరుగుతుంది. దానికి ఇక్కడ కొవ్వును తగ్గించడం కోసం నెల్లగా శక్తి ఇస్తుంది. ఆటోఫాజీ అనే మధ్యనే జపాన్ వ్యక్తి బ్రహ్మాండంగా ఉపవాసం గురించి పరిశోధన చేసిన దానికి నొప్పులు ప్రయత్నించారు. ఏయుటీఓ పిహెచ్ అంటే శరీరంలో కూడా ఎక్స్ట్రా ఏది ఉంటుందో దాన్ని తగ్గించడానికి ఉపవాసం చాలా అవుతుంది. దాని ఎంతో లంకడం తిరిగి వస్తుంది. అంటే మెల్లగా చేస్తున్నప్పుడు మా శరీరంలో కూడా మాత్రం చేసిన చాలు స్థిరత్వం ముఖ్యం. మీరు ఇంత ఉంచారు చాలు అంతే చాలు, అదే పదిగా ఇట్లా చేస్తుంటారు, ఇది ఇబ్బంది కలిగిస్తుంది. ఎంత వంగినా చాలు క్రమక్రమంగా మీకు ఒక 40 రోజుల్లో కూడా తలకాయ కావాలి ప్రెజర్ చేయండి. ఇంకా మూడవది కూర్చొని శరీరాన్ని సాగదీస్తాం. ఇప్పుడు నిలబడి సాగదీశాం, మొదట వెన్నెంక తిప్పాము, మూడు కూర్చొని సాగ కాలు చాచండి. మొదటి ఇందాక నిలబడి చేసినట్టుగానే తాడాసనం చేసినట్టు కానీ కూర్చొని చేసినట్టు నమ్మకుండా అన్నాం. నిలబడి చేసినాక దీనికి దాదాపు 50% ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఈ కాళ్ళ దగ్గర నుంచి మొత్తం మొత్తం భాగం కాదు, రెండు చేతుల్ని మోకాళ్ళకి పెట్టుకోండి, మోకాళ్ళకి బ్యాక్ బోన్స్ని గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే నిన్నంత నిదారుగా ఉంటే నాపక చేతి పెడుతుంది, ఇక పెడుతుంది. రెండు చేతులు భుజాలు తీసుకెళ్ళండి, నిన్న భుజాలు పెళ్ళగా పైకి రెండు చేతులు. ఇప్పుడు శ్వాస తీసుకోండి, ఈ రెండు బొట్టలు వేయడం పక్క కదండి, చేతులు బొట్టలు వేయండి, చేతులు బొట్టలు వేయండి, బాల బొట్టలు వేయండి. ఇప్పుడు తలకాయ పైకి పైకి చూడండి, చేతులు లాగండి, లాగండి బాగా, ఎంత లాగో లాగండి, పైకి చూడండి. మెల్లగా బొట్టలు వేడి కలపండి, తలకాయ ముందు తీసుకురండి, శ్వాస వదిలేస్తూ చేతులు తీసుకోండి. శరీరము పెద్ద మాత్రం శ్వాస తీసుకోవాలి, శరీరం చిన్న మాత్రం శ్వాస వదిలిపెట్టాలి. చేతులు తిని పూర్తిగా శరీరం ఎక్కడ బెలూరు కనుక మనము గాలి కొట్టి నొప్పితే ఏముంది, ఇబ్బంది కలుగుతుంది. అంటే మన పొట్ట బెల్లూరు లాంటిది, శరీరం పెద్దగా గాలి తీసుకొని పొట్ట నొప్పి ముందుకు చేయాలి, వదిలిన లోపల తీసుకోవాలి. ఇంకొకసారి చేద్దాం, ఇది మెల్లగా చేతులు భుజాల వరకు మెల్లగా మడిచి తీసుకోండి, భుజాల వరకు మెల్లగా పైకి పొట్టండి, వేడి కలిపి పైకి చూడండి, కాలు పెంచుకోండి బాగా, లాగండి చేద్దాం ఎంత లాగుతుందో దాని పైకి. మెల్లగా బొట్టలు వేడి కలపండి, తలకాయ ముందుకు తీసుకురండి, శ్వాస వదిలేస్తే కిందికి చేతులు చేతులు మెల్లగా చేతులు ముందు పెట్టుకోండి, వెనక పెట్టండి చేతుల్ని, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టండి, కొంచెం కొంచెం వెనక పెట్టండి చేతులు. కళ్ళు మూసుకొని శరీరంలో ఏం మార్పు చెంది గమనించండి, కళ్ళు మూసుకొని నార్మల్ బ్రీదింగ్. ఇది మనకి పడుకోవడానికి అవకాశం లేనప్పుడు శరీరాన్ని విశ్రాంతి శరీరాన్ని విశ్రాంతి కలిగించే మంచి ఒక స్థితి ఇది.
అలాగే కొన్ని పైకి పెట్టుకొని శ్వాస మెల్లగా తీసుకుంటుండే ఉంటుందండి. ఏ ముక్కు ద్వారా శ్వాస లోపల పెడుతుందో గమనించండి. ఒకటే పని చేస్తుంది, ఇప్పుడు కుడి ముక్కు కానీ ఎడమ ముక్కు కానీ. ఈ రెండు ముక్కులు పొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం 3 నుంచి 6 గంటల లోపల రెండు ముక్కులు పనిచేస్తుంటాయి. అందుకని ఆ సమయంలో మనం ఏ కార్యం చేసినా బ్రహ్మాండమైనటువంటి మనకి ఫలితాలు లభిస్తుంది. ఆల్టర్నేట్గా మాకుంటాయి సూర్యనాటి చంద్రనాటి. ఇప్పుడు ఏదో పని చేస్తుందో కొంచెం వెళ్ళిన చూడండి, మీకు ఇంకోటి పని చేస్తుంది, ఇది బ్లాక్ ఉంటుంది. రెండు కాళ్ళు కనబడు వెళ్ళక. చాలా అద్భుతమైనటువంటిది ఆసనము, దీనికి వజ్రాసనం పేరు. వజ్రం ఎంత గట్టి తెలుసు మనకి, ఒక వజ్రాధిపతికైతే ఇబ్బంది ఉంటుందో ఇట్లా కూర్చున్నట్టయితే ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, మొబైల్ వాడచ్చు, అని వాడు ఏమని పని చేస్తుంది. ఇబ్బంది ఇట్లా కూర్చొని చదివితే వాడు జ్ఞాపకం ఎక్కువ తీసేయండి, వెళ్ళక ఇబ్బందులు తీసేయండి. కాళ్ళు వాళ్ళు తీసి ముందుకు చేసుకోండి, పాదాలు క్లీన్ చేసుకోండి, పాదాలు ముందుకి వెనకకి మోకాళ్ళు ఇలాగ దిండు వేసుకోవచ్చు, మీరు తుప్పటి వేసుకోవచ్చు, ఏదైనా సరే. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు దీంట్లో, మీరు వెన్నెముక ఉంచాలని ఉంచలేదు వజ్రాసనంలో. అయితే శరీరానికి అలసట కలిగినప్పుడు దాని విశ్రాంతి కలిగించకపోతే ముందు ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు జరిగేది అదే, వ్యాయామం చేసిన తర్వాత వాళ్ళు విశ్రాంతి ఉండదు, పరిగెడుతుంటారు కాబట్టి వాళ్ళ శరీరంలో అనేకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. కానీ యోగాభ్యాసంలో శరీరం ప్రతి దానికి విశ్రాంతి కలిగిస్తూనే ఉంటుంది కాబట్టి మనకు ముందు చేస్తే లాభం, లేకపోతే లాభం లేదు. ఈరోజు యోగుల వాళ్ళని చూస్తున్నాం మనము, హిమాలయాల్లో 100 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క పై భాగానికి మనకి భగవంతుడు రక్త సంచారం జరగడానికి కింద పంపు పెట్టాడు. మన ఇంట్లో కొళాయి నల్లాల కింద ఉంటాయి, ట్యాంక్ పైన ఉంటుంది కానీ ఉంటాయింది. దాంతో టెన్షన్ 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 టెన్షన్. అందుకని దానికి ఇప్పుడు అద్భుతమైనటువంటిది ఈ వజ్రాసనంలో కూర్చోవడానికి ప్రయత్నించేయండి. కూర్చొని కూర్చోగలిగిన వాడు నేను కూడా అట్లే కూర్చోండి, పర్వాలేదు. కాళ్ళు మడిచి కూర్చోండి, అట్లా కూర్చోడానికి మడిచి కూర్చోండి. కాళ్ళని రెండు చేతులు వెనక కట్టుకోండి, ఇట్లా కట్టుకోండి, ఇట్లా పట్టుకోవచ్చు, మీకు ఎట్లా వీలు తట్లా. శ్వాస తీసుకోండి బాగా, శ్వాసను వదిలేస్తే మెల్లగా ముందుకోమండి, ఎంత ముగితే అంతే ఉండండి. ఎంత వంగలు అనుకోమండి, 1 ఇంచు వంగినా చాలు. శ్వాస వదిలేసి మెల్లగా శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి లేవండి. కళ్ళు మూసుకొని చేయండి ఏది చేసినప్పటికీ. పాదాలు మడచాలి కూర్చోగలిగితే కనుక. ఇంకోసారి మెల్లగా గాలి పీల్చుకోండి, గాలిని వదిలేస్తూ మెల్లగా వంగుకోమండి. కొంచెం వంగినా చాలు. కడుపు దగ్గర వెన్నెముకకి తలకు భాగానికి రక్త సంచారం ఎక్కువ జరిగినట్టు మీకు అనిపిస్తుంది. తల భాగానికి రక్త సంచారం బాగా జరిగి మన మెదడులో ఉన్నటువంటి 20,000 జీబీ కెపాసిటీ మెమరీ యాక్టివేట్ అవుతుంది. ఎల్లగా పైకి వెనక కూర్చొని ఉండాలి, తలకే తగ్గించుకోవడం పర్వాలేదు, కూర్చొని ఉండాలి. చేతులు తీసేయండి, కాలు ముందు చేయండి, తర్వాతది వెన్నెముకని ముందుకుంచే ఒక ఆసనము, రెండోది సయాటిక. చాలా మంది ఇబ్బంది పెడుతుంది, కాళ్ళు ఆడటము, కాళ్ళు ఆడటము. దానికి సులభంగా చెప్పాలంటే మన మాతలు ఇంట్లో విసిరాటి ఇవ్వండి. ఈరోజు ఇష్టాది పోయింది, ఆ విసిరాజు తిప్పేట వెంటనే కూర్చుంటారు వాళ్ళు. ఒక కాలు మడిచి కూర్చుంటారు, ఒక కాలు పక్కకి. ఎడమ కాలు యొక్క పాదాన్ని కుడి తొడగలు పెట్టండి, ఎడమ కాలు తొడని కుడి తొడదు, కుడి కాలు తొడగల తగిలించండి చాలు. ఇది ఇది ఎందుకంటే మనకి పేగుల లోపల మొదట అసెండింగ్ కాలర్, ట్రాన్స్ఫర్ కాలర్, డిసెండింగ్ కాలర్ ఎక్కువ ఉంటుంది. మొదట ఎప్పుడు కూడా కుడిపక్క మనము ఒత్తిడి చేయాలి, ఆ తర్వాత వెళ్ళకపోతే రెండు చేతులు పైకి తీసుకెళ్ళండి, మెల్లగా బాగా నానండి గాలి తీసుకొని. గాలి వదిలేస్తే మెల్లగా ముందుకోమండి, 1 ఇంచు వంగినా చాలు,
కొంచెం ఉంగినా చాలు మోకాలు వచ్చదు, చెబుతారు కాళ్ళు పట్టుకోండి, ఎక్కడైనా పట్టుకోదు మీ కాలుని, కుడి కాలు ఎక్కడైనా పట్టుకోండి, ముందుకోమండి, రెండు చేతులు పట్టుకోండి కాలుని, మెల్లగా చేతుల పైకి శ్వాస తీసుకోవచ్చు. శ్వాస చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి, ఎంత మీరు శ్వాస తీసుకోగలిగితే అంత శరీరంలో కూడా వైటాలిటీ ప్రాణశక్తి పెరుగుతుంది. పాదరాగా చేతులు లాగండి, ఎంత శ్వాస తీసుకుంటే అది ముందుకు పోతారు. మళ్ళీ శ్వాస వదిలేస్తే ముందుకి చేతులతో కాళ్ళు పట్టుకోండి, ఎక్కడ దొరికితే అక్కడ చేతు మెల్లగా ముందుకి కాళ్ళు పట్టుకోండి, తలకాయ ఉంచండి మెల్లగా పైకి, మెల్లగా చేతులు కిందకి దించండి, కాలు దాచండి, కాలు మార్చండి, రెండవ కాలు. ఎన్నిసార్లు చేస్తున్నాం కాదు ముఖ్యం, ఇక్కడ ఎంతసేపు మన స్థితిలో ఉంటున్నా ముఖ్యం. సుఖం స్థిరం ఆసనం వల్ల నిర్వచనం, మనం సుఖంగా ఉండాలి స్థిరంగా ఉండాలి. 10 సార్లు చేస్తున్నామా 20 సార్లు చేస్తున్నామా 100 సార్లు కాదు, 2 సార్లు చేసిన ఆ స్థితిలో మీరు ఉండగలిగితే చాలు, ఇంట్లో ఉండగలిగితే చాలు. అక్కడ ఆగండి కొంచెం, గమనించే శరీరం ఏం మార్పు జరుగుతున్నాయి, ఉదాహరణ 2 నిమిషాల పైకి వెళ్ళగా ఎంత సాగ తీసుకుంటే అంత ముందుగా ఉంది. పాలు పెంచుకోండి, శ్వాస వదిలేసి ముందుకోమండి, అందులో ఎంత ఉంటుందో కొంచెం ఉంగినా గమనించడం చేయదు. నడుము దగ్గర వెన్నెముకకి పాలు దగ్గర ఒత్తిడి కలుపుతూ గమనించండి, కళ్ళు మూసుకొని మెల్లగా పైకి చేతులు శ్వాస తీసుకోండి. ఇంకొకసారి శ్వాస తీసుకోండి, చేతులు లాగండి, ముందుకోమండి, వదిలేసి శ్వాసని అలాగే వచ్చండి. పళ్ళు మూసుకొని శరీరంలో ఏ భాగాన్ని ఒత్తిడి కలుగుతుందో గమనించండి, మెల్లగా చేతుల పైకి, 2 చేతులు కిందికి, 2 కాళ్ళు ముందుకు పెట్టండి, పెంచి దగ్గర పెట్టుకోండి, విశ్రాంతి రిలాక్స్. మార్పులను గమనిస్తూ